మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో స్థానిక సుభాష్ నగర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సంఘ పరివార్ మరియు బీజేపీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా 124వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక సమరత వేదిక జిల్లా ప్రముఖ ఆముతం వెంకటేష్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు బీజేపీ నాయకులు ఆముద వెంకటేశం, కొన్యాల సోమరాజు, చారి సాయి శ్యామ్, రమేష్ సతీష్, అమర్, రాజు, మహంకాళి తదితరులు పాల్గొన్నారు. జన్మించిన సుభాష్ చంద్రబోసుగా పేరున్నటువంటి నేతాజీ ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప మేధావి. ఐఏఎస్ చదువు ఉన్నప్పటికీ కూడా ఒక కలెక్టర్గా రిజైన్ చేసి దేశభక్తులతో కలిసి విదేశాల్లో ఉన్నటువంటి ఖైదీలను వెంటబెట్టుకొని వచ్చి ఆజాద్ పంథ్ ఫౌజ్ అనే నినాదముతో ముందుకొచ్చి రక్తమిస్తాం దేశానికి స్వతంత్రం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని బ్రిటిష్ సైన్యాన్ని హడలెత్తించిన గొప్ప దేశభక్తుడు. చిన్నప్పుడే విద్యాభ్యాసం చేస్తూనే తన యొక్క మాతృత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి రోడ్డుపై పక్కన తాను విద్యాభ్యాసం వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి అమ్మకి 3 రోజులు భోజనం పెట్టి అమ్మ హృదయాన్ని చాటినటువంటి గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన అంతకుముందు ఉన్నటువంటి జర్మనీలో చదువుతున్న సమయంలో మన హైదరాబాద్కు చెందినటువంటి ఒక సఫారి అనే ఒక హిందూ బంధువు అతనికి స్నేహంగా ఉండి తర్వాత ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క ఉపన్యాసం విని అతనికి శిష్యునిగా చేరి తర్వాత తాను కూడా ఈ ఉద్యమంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ఉద్యమంలో పాల్గొని ఎక్కడైనా మాట పూర్తయిన తర్వాత ఉపన్యాసం పూర్తయిన తర్వాత జై హింద్ అనాల జై భారత్ అనాల అని సంభాషణ వచ్చినప్పుడు జై హింద్ అని నినదించినటువంటి గొప్ప దేశభక్తుడు. జై హింద్ అంటే ఈ దేశంలో ఉన్న హిందువులందరూ కూడా, ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కలిసి కూడా జీవనం సాగించే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకొని జై హింద్ నినాదాన్ని చాటినటువంటి గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్, జై భారత్.